అంటే లాస్ట్ 2019 ఏం చెప్పారంటే ట్యాంపరింగ్ అన్నారు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ట్యాంపరింగ్ అంటుంది. సార్ నిజంగా అసలు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా సార్? అసలు సాధ్యమేనా సార్? అది ఆటలో ఓడిపోయే తొండి అంటాం కరెక్ట్ కాదు. ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష, ఏదో రూపంలో జనంలో మత్తెక్కించి మూనకం పుట్టించి ఆవేశాన్ని రగిలించి ఓట్లు సొంతం చేసుకోవడం. ఎందుకంటే అలా కాకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసి పోయింది రాజకీయం. సార్ యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారం ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. ఎప్పుడైతే ప్రజలకి వ్యవస్థల నుంచి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం పోయిందో, ప్రభుత్వాలు నిజంగా సమాజాన్ని పెంచడానికి బెదరికాన్ని తొలగించడానికి ఏం చేయాలో అని చేయకుండా చాలా సమయాన్ని వృధా చేశారు, వనరులను వృధా చేశారు. మూడోసారి కనుక మోడీ ప్రధాని అయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక ప్రచారం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సభలో చెప్పాయి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, ఇక రకరకాలుగా చెప్పారు. నిజంగా ఒక ప్రధానికి అంత ఉంటుందా సార్? అధికారం ఉంటుందా సార్? ఒకే ఒక్క విషయం, రాజ్యాంగంలో నిజమైన మార్పు కావాల్సింది సార్. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే జోసెఫ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బిజీగా ఉండి కూడా మాకు టైం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి సార్ యువత ప్రజల ఆలోచనలు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనందరం తలవక చేయవేయాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఒక నానుడి లాంటిది వస్తుంటుంది సార్, ఒకరు గెలిస్తే ఒకరి మీద నిందలేయడం. అంటే లాస్ట్ 2019 ఏం చెప్పారంటే ట్యాంపరింగ్ అన్నారు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ట్యాంపరింగ్ అంటుంది. సార్ నిజంగా అసలు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా సార్? అసలు సాధ్యమేనా సార్? అది జోసెఫ్, నేను చాలా కాలం నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఆటలో ఓడిపోయే తొండి అంటాం కరెక్ట్ కాదు సార్. మన ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి. బహుశా ఆ లోపాలను గురించి నేను మాట్లాడినంత గట్టిగా ఈ దేశంలో ఎవరు మాట్లాడలేదు. అవును సార్. కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్ లోపల లేవు, బయట ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నికలు జరిగినాయి, నాకంటే మీకు బాగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు కదా మీరు. అవును సార్. ఎన్ని పదుల కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు కదా? తెలుసు. అది పోలింగ్ బూత్ లోపల జరిగేది కాదు. ఎన్నికల సంఘం ఎన్ని కోట్ల రూపాయలు సీజ్ చేసినా కూడా వాస్తవం ఏంటంటే అక్కడ 100 కోట్లు ఖర్చు పెడితే 1 కోటి రూపాయలు సీజ్ చేస్తున్నారు అంతే. అది అక్రమం. వాళ్ళు డబ్బు లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యమైపోయింది. ఏ పార్టీ అయినా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం అన్న ప్రశ్నతో మొదలెడుతుంది. అది తప్పు. ప్రజాస్వామ్యం అంతా భ్రష్టు పడుతుంది. అట్లాగే ఎలక్షన్ అనగానే అదే పనిగా తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం. ప్రభుత్వాలు ఏ పని చేయాలో దీర్ఘకాలంగా సమాజం కోసం, ఆర్థిక వ్యవస్థని పెంచడం కోసం, ప్రజల ఆదాయాన్ని పెంచడం కోసం, నైపుణ్యాన్ని పెంచడం కోసం, ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, చట్టబద్ధ పాలన కోసం, మౌలిక సదుపాయాల కోసం, ఇది ప్రభుత్వాల పాత్ర. దానికి ఓట్లు వస్తాయని నమ్మకపోయింది రాజకీయ నాయకులకి. కాబట్టి తాత్కాలికమైనటువంటి తయారు. ఇది పోలింగ్ బూత్లో జరిగేది, అది బయట జరిగేది. మూడోది కులం, మతం, ప్రాంతం, భాష, ఏదో రూపంలో జనంలో మత్తెక్కించి పూనకం పుట్టించి ఆవేశాన్ని రగిలించి ఓట్లు సొంతం చేసుకోవడం. ఎందుకంటే అలా కాకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసే శక్తి పోయింది రాజకీయానికి. ఇవి నిజమైన సమస్యలు. అంతేగాని పోలింగ్ బూత్లో అక్కడ అక్రమంగా ఈవీఎంలు ఓట్లు పడ్డాయి, లేకపోతే కొన్ని పేర్లు తొలగించారు, నిజమే కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ పెద్దగా అవి కాదు సమస్యలు. ఇవన్నీ కూడా ప్రతి పార్టీ ఎన్నికల్లో నగ్గకపోతే కొంచెం హుందాతనం అలవర్చుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2004 ఆ పార్టీ ఎన్నికల్లో నగ్గనప్పుడు ఈవీఎంల మీద అనుమానం వెలుగుచ్చారు. జయలలిత గారు నగ్గనప్పుడు ఆమె ఆ మాట అన్నారు. పంజాబ్లో అమరీందర్ సింగ్ నగ్గనప్పుడు ఆయన ఆ మాట అన్నారు. 3 సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. సుప్రీంకోర్టు 3 కొట్టేసింది. మొన్న ఎలక్షన్ల దాకా దేశంలో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళంతా ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఏదో ఏమిలో తప్పు ఉంది, ఏమిలో తప్పు ఉంది అన్నారు. ఫలితాలు వచ్చాక నురుమూసు కూర్చున్నారు. కాబట్టి నేను రాజకీయ వ్యవస్థలో అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను, అలాగే ప్రజల్ని పత్రికల్ని కూడా కొంచెం తొందరపడబోకండి. మీరు ఎన్నికల జరిగే ప్రక్రియ మీద నమ్మకాన్ని కోల్పోతే దేశంలో హింస తప్ప, సంఘర్షణ తప్ప
వేరే పరిష్కారం ఉండదు. అది అత్యంత ప్రమాదకరం. మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలు ఎన్నికల నిర్వహణలో కాదు. ఎన్నికల వ్యవస్థ వేరు, రాజకీయ నడిపే తీరు వేరు, ఎన్నికల నిర్వహణ వేరు. నిర్వహణలో ఏ తప్పు లేదు, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరగచ్చు. అంత పెద్ద ప్రక్రియలో అమెరికా లాంటి దేశంలో ట్రంప్ ఓడిపోతే నేను ఓడిపోదు ఇప్పటికీ బొక్కాయిస్తున్నాడు, రేపొద్దున మళ్ళీ రాష్ట్రపతి అవకాశం ఉంది. మన దేశంలో ఆ గొడవలు ఎప్పుడు లేవు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ మన దేశంలో చాలా పటిష్టమైన యంత్రాంగం అన్నది, పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి, ఒక చరిత్ర ఉన్నది, విశ్వసనీయత ఉన్నది. దాని మీద కనుక మనం అనుమానం ప్రజల్లో నచ్చగొట్టేసి మన మద్దతుదారులందరినీ కూడా ఎదురు దిగడం అని చెప్పంటే దేశం సర్వనాశనం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా మీద నిందలు వేశారు సార్, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. అసలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్లకు ముందు మన రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా పరిష్కెళ్ళే కుర్రాళ్ళు లాంటి వాళ్ళు. పరిష్కెళ్ళే ముందు చాలామంది కుర్రాళ్ళు నేను ఎంత నేర్చుకున్నాను, అదే కాదు నాకు తెలియని క్వశ్చన్ వస్తుందేమో, క్వశ్చన్ లీక్ అవుతుందేమో, కాపీ కొట్టొచ్చేమో, దృష్టి అంతా దాని మీద వెళ్తుంది. కాబట్టి పరిష్కలు పోయే కుర్రాళ్ళ భావన ఉన్నప్పుడు ఈ భయం నుంచి వచ్చేటువంటి సందేహాలు. రెండోది, ఎన్నికలు అనేవి మీరు ఒక ఎజెండా కోసం, మీరు నమ్మినటువంటి ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రజల ముందుకెళ్ళి ప్రజల మద్దతు కోరుతున్నారు. అంటే మీరు సొంత విషయాలను త్యాగం చేసి మీ కుటుంబం, మీ వ్యాపారం, మీ వృత్తి, మీ సొంత పనులు పక్కన పెట్టి ప్రజల కోసం చేయాలని ముందుకొస్తున్నారు. కానీ వీళ్ళు ఏమైంది, ఇప్పుడు చాలామంది ఎన్నికలు జీవన మరణ సమస్యలుగా అయిపోయినాయి. ఎన్నికల్లో నగ్గకపోతే అంతకంటే చావే మేలు అనుకున్న పరిస్థితికి వచ్చారు. ఒక ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థలాగా వచ్చింది. దాంతో ఇవన్నీ వచ్చేస్తాయి. నిజంగా సమాజాన్ని ప్రేమించే వాళ్ళకి అధికారం ముళ్ళకీరటం. ఎస్, వీళ్ళు అలా అనుకోవట్లా, అధికారం లేకపోతే చావేశారని అనుకుంటున్నారు. అక్కడి నుంచి రకరకాలని వస్తాయి. కాబట్టి రాజకీయంలో చాలా మార్పులు కావాలి, కానీ ఆ మార్పుల సమస్య పోలింగ్ బూత్ లోపల కాదు, ఈవీఎంల్లో కాదు, ఓట్ల లెక్కింపుల్లో కాదు సార్. సమస్యలు రాజకీయ సంస్కృతిలో, రాజకీయ పార్టీలలో, ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. దాని మీద దృష్టి పెడితే పత్రికలు కానీ, ఆలోచించే వాళ్ళు కానీ, పార్టీలు కానీ దేశానికి మేలు జరుగుతుంది సార్. యాక్చువల్గా మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాలు కూడా చెప్పున్నారు, అనవసరంగా రాజకీయ పార్టీలు ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వద్దు, ఒక రకంగా ప్రజల్ని సోమరిపోతలు చేస్తున్నారని, దాని బదులు ఉద్యోగావకాశాలు కల్పిస్తే మంచిదని. రాజకీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకి పథకాలు ఇస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా ఎట్లా చేశారంటే, పథకాలు ఇస్తే కానీ ఓట్లేయమనే స్థాయికి వచ్చేసారు. సో రాజకీయ పార్టీలే ప్రజలను ఆ విధంగా తయారు చేశారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నది పూర్తిగా వాస్తవం సార్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మన ఉమ్మడి సౌకర్యాలని కల్పించడం కోసం. అంటే మనం సొంతంగా చేసుకోలేని పనులు, అవి జరగకపోతే జీవితం నరకమయ్యే పనులు. రోడ్డు బాగోలేదు అనుకోండి, మన జీవితం నరకం. రోడ్డు మనం సొంతంగా వేసుకోలేం, మన ఉమ్మడి డబ్బులతో ఉమ్మడిగా ఒక వ్యవస్థ కావాలి ప్రభుత్వం. అలాగే ఇంటికి మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం. నీళ్ళు మధ్య ఉచితాలు ఇస్తాం అంటున్నారు, కానీ మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం. అలా కరెంటు డబ్బులు ఇస్తాం, కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ సొంతంగా ఏర్పాటు చేసుకోలేం, దానికి ఉమ్మడిగానే ఏర్పాటు చేయగలం. అలాగే ట్రాఫిక్, లేకపోతే నేరం చేస్తే శిక్ష పడడం, తగాదాలు వస్తే పరిష్కారం చేయడం, తనుకోకుండా చంపుకోకుండా, మరి మంచి విద్య స్కూల్లో, ఒక్క చోటన మనకి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుందన్న ఫీలింగ్ మనకుందా? లేదు. మంచి ఆరోగ్యం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా లేదు, ఎందుకంటే గవర్నమెంటే ఆధిపత్యం దాంతో కూడా. మంచి ఆరోగ్యం అందటం, ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. మనకేమైందంటే ఎప్పుడైతే వీటిని సమర్థంగా చేయలేకపోతున్నామో, పరిపాలన కేంద్రీకృతం అయిపోయింది బాగాను. ప్రజలకి నా పన్నుల డబ్బులతో నాకేం జరుగుతుంది, దానివల్ల నాకేం ఒరుగుతుంది అర్థం కాకుండా పోయింది. అర్థం కాకపోయేసరికి పార్టీలకి ప్రజల్ని మెప్పించడం కష్టం అయిపోయింది. అంచేత తాత్కాలికంగా నెల ఇంత డబ్బు వస్తుందని నాకు అర్థమైపోతుంది, నీకు ఫ్రీగా బియ్యం ఇస్తాను అర్థమైపోయింది, ఫ్రీగా కరెంట్ ఇస్తాను అర్థమైపోయింది, ఫ్రీగా నీళ్ళు ఇస్తాను అర్థమైపోయింది, కానీ నీ పిల్లలకి మంచి చదువు వస్తుంది అన్నది చెప్పి ఒప్పించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా చేయలే, చేస్తారు నమ్మకం పోయింది, లేకపోతే మీకు మంచి ఆరోగ్యం వచ్చి ఏర్పాటు చేస్తాను ఆ నమ్మకం పోయింది. అందుకని తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం, థాయిలాండ్ అంటే ఏమిటి, తాత్కాలిక వ్యక్తిగత సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ ఇది తాత్కాలికంగానూ వ్యక్తిగతమైనట్టయితే దీర్ఘకాలికంగానూ సమాజానికి జరగాల్సిన పనులు ఎవరు చూస్తారు? ప్రభుత్వమే చూడాలి. దాంతో ఏమైంది, ఎలక్షన్లో ఏదో ఒక రకంగా ప్రజల్ని ఒప్పించాలి కాబట్టి ఎప్పటికప్పుడు తాయిలాలు, ఈసారి ఇచ్చిన తాయిలాలు చాలవు, వచ్చేసారి ఇంకెక్కువ తాయిలాలు కావాలి. తాయిలాలు ఇస్తే కూడా మళ్ళీ తర్వాత ఓట్లు పడవు. కర్ణాటకలో బ్రహ్మాండంగా తాయిలాలు ప్రకటించారు, ఒక ఎలక్షన్లో నెగ్గారు, మొన్న లోక్సభ ఎన్నికల్లో డామును పోయారు. తెలంగాణలో కర్ణాటక కంటే చాలా ఎక్కువ తాయిలాలు ప్రకటించారు,
కొన్ని అమలు చేశారు, అయినా మన లోక్సభలో సగం ఓడిపోయారు. కాబట్టి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి ఉన్నప్పుడు తాత్కాలికంగా చల్లబరిచి ఓటు పొందడం కోసం, అసలు రేపు పొద్దున ఏమవుతుంది, ఈ పన్నుల డబ్బులు ఎంత ఉంటాయి, అప్పుల పాలు ఎంత అవుతామో, రాష్ట్రం లేదా దేశం ఏమైపోతుంది అనేది పక్కన పెట్టేసి ఓటే మనకు దేవుడు, ఆ ఓటు కోసం ఏదైనా చేర్చిన పరిస్థితికి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటిది, అత్యంత ప్రమాదకరమైనది. ప్రభుత్వాలు చేయవలసింది ఉమ్మడిగా దీర్ఘకాలికంగా అవసరమైన సేవలు, మంచి విద్య, ఆరోగ్యము, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని పెంచడం, పెట్టుబడిని ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధిని సాధించడం, దాని నుంచి ఉపాధిని కల్పించడం, అక్కడి నుంచి ఆదాయాలు పెంచడం, ఇది తప్ప బేదరికం నుంచి బయటపడడానికి వేరే మార్గం లేనే లేదు. ప్రజలందరికీ ఒక్కటే ఒక ప్రమాణం ఏంటి, తైలం ఏది, దీర్ఘకాలం ఏంటంటే ఒక్కటే ప్రమాణం, 20 ఏళ్లపాటు ఇది కొనసాగినా కూడా నాది పుచ్చుకునే చెయ్యి, మళ్ళీ రేపు పొద్దున ఇవ్వకపోతే నేను ఎట్లాగా ఉంటానైతే అది తైలం. బతుకుల్ని బాగు చేసేది కాదు, తాత్కాలికంగా తృప్తిపరిచేది. మన పిల్లల బతుకులు నాశనం అవుతున్నాయి. అలా కాకుండా ఇది ఇలా కొనసాగితే 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మన జీవితాలు బాగుంటాయి, పిల్లల జీవితాలు బాగుంటాయి, అయితే అది దీర్ఘకాలికంగా సమాజానికి కావాల్సిన అభివృద్ధి. సార్, యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారం ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం, కానీ ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, రాజకీయ ప్రచారాలు కూడా ఏం చెప్తున్నారు అంటే, నాయకులు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, అంటే లిటరల్గా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు తీసుకోండి డబ్బులని, కానీ ఓటు మాకేయండి అంటున్నారు. దీన్ని మనం సమర్థించచ్చా సార్, ఆ విధంగా చెప్పడం అనేది? సమాధానం ఒక్కటే చూస్తే, సమర్థించేది లేనే లేదు. కానీ ఏమైందంటే తిట్టిపోసిన ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ప్రజలకి వ్యవస్థల నుంచి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం పోయిందో, ప్రభుత్వాలు నిజంగా సమాజాన్ని పెంచడానికి, బెదరికాన్ని తొలగించడానికి ఏం చేయాలో అది చేయకుండా చాలా సమయాన్ని వృధా చేశారు, వనరులను వృధా చేశారు. దాంతో ప్రజలను ఆకట్టుకోవాలంటే మూడే మార్గాలు ఉన్నాయి. ఓటికి డబ్బులు ఇంతకుముందు మాట్లాడుకున్నాం సార్, తాయిలలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం, లేకపోతే కులం మతం పేరుతో విభజనలు సమాజంలో, ఈ మూడు తప్ప ఇంకోటి లేదు. ఓటుకు డబ్బు ఇస్తే ఓటు పడుతుందని కాదు, ఈయన ఇస్తాడు ఆయన ఇస్తాడు, ఇద్దరు ఓటేస్తే ఇద్దరు బరిలో ఉన్నట్టు లెక్క, ఎవరైనా ఓటుకు డబ్బు లేకపోతే ఆయన బరిలో లేనట్టు లెక్క. కాబట్టి ఇవాళ ఓటుకు డబ్బు ఇస్తే గెలుస్తాడని కాదు, ఓటుకు డబ్బు ఇవ్వకపోతే గ్యారంటీగా ఓడిపోతాడనే పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, దక్షిణాది రాష్ట్రాల్లో, మరికొన్ని పశ్చిమ రాష్ట్రాల్లో, ఈశాన్య భారతంలో, చివరికి జమ్మూ కాశ్మీర్లో లేని చోట్ల విపరీతంగా పెరిగిపోతాం. కాబట్టి ఇది పార్టీలను తిట్టిపోస్తే కూడా లాభం లేదు, ఎందుకంటే ఇవాళ ఏ పరిస్థితి అంటే పార్టీలు కూడా మేము పంచము అంటే మేము ఓడిస్తాము అంటున్నారు, ప్రజలు కూడా అలా తయారైపోయింది. కాబట్టి నా దృష్టిలో రెండు పనులు జరగాలి. ఒకటి సార్, ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఇవాళ ఏంటి, ఎమ్మెల్యే అభ్యర్థులుగా మనకి ఈ కారణమైన కానీ ఉన్మాదం వల్ల ఎమ్మెల్యే అవుతానంటే 50 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు తెలుగునాట కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకో నాకు తెలియదు, నేను ఎమ్మెల్యేగా చేశాను, శాసనసభ చూశాను, నాకు ఈ దేశ రాజ్యాంగమో లేకపోతే పరిపాలన వ్యవస్థ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. మరి దానిలో ఏం బెల్లం ఉందో, ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యే అవుతానంటే 100 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, 50 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎంపీ అవుతానంటే 100, 200, 300 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దానికి రాజకీయ పార్టీలు కూడా మీరు ఎంత ఖర్చు పెడతారు అడిగి మరి టికెట్లు ఇస్తున్న సందర్భం ఉంది. అసలు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ముందు ఆయన పట్టించుకోరు. ఆ పరిస్థితి వచ్చింది. మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, మీరు పోటీ చేస్తారంటే బాబు నేను డబ్బులు ఖర్చు పెట్టలేను వద్దని చెప్పుకొచ్చున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. దాంతో ఇవాళకి వీళ్ళని తిట్టేసి చట్టము, రాజ్యాంగము, చట్ట విరుద్ధము, నేరము అంటే ఉపయోగం లేదు. అందరికీ డబ్బులు పంచుతున్నప్పుడు ఒక లోక్సభ నియోజకవర్గంలో దాదాపు ఈ దేశంలో ఒక 20 లక్షల ఓట్లు ఉంటాయి, 18 లక్షలు ఓట్లు ఉంటాయి ఒక లోక్సభ నియోజకవర్గం సగటున. దానిలో ఒక 60-65% ఓట్లు పడుతున్నాయి అనుకున్నట్టయితే ఒక 12 లక్షలు 13 లక్షలు ఓట్లు పడతాయి. 12 లక్షల్లో గ్రామీణ నియోజకవర్గాలు అయితే 8 లక్షలకి, బహుశా 10 లక్షలకు కూడా కావచ్చు. పట్టణ ప్రాంతాలు అన్నట్టయితే బహుశా సగం మందికి డబ్బులు పంచుతున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా. మీరు వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టాలి, డబ్బులు పంచిన వాళ్ళని, డబ్బులు తీసుకున్న వాళ్ళని అంటే భారతదేశంలో ఉన్న జైళ్ళన్నీ కలిపి ఒక్క నియోజకవర్గానికి సరిపోవు. కాబట్టి పరిష్కారం దానిలో లేదు, ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఇవాళ ఏమైందంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి డబ్బులకు 50 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవకాశం పెరుగుతుంది, పోయినా పర్లేదు వచ్చేసారి చూసుకోవచ్చని చెప్పి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖర్చు పెట్టినా మీకేమీ లాభం లేదు, మీకేమీ దానివల్ల ఫలితం రాదు అనే పరిస్థితి కల్పించామనుకోండి, ఇంకొక ఎన్నికల వ్యవస్థ దామాష పద్ధతి అంటే ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి
సీట్లు ఎన్ని వస్తాయో నిర్ణయం చేశామనుకోండి, అప్పుడు మీరు డబ్బులు పంచితే ఒకవేళ ఓటు పెరిగితే పార్టీకి ఓటు శాతం పెరుగుతుంది. మీరు వస్తారో తెలియదు కానీ మీతో పాటు చాలామంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎవరి కోసం నేను ఖర్చు పెడతాను? కాబట్టి డబ్బుల ఖర్చు ఓట్లకు డబ్బులు పంపిణీ అనేది తగ్గిపోతుంది. అలాగే రెండోది, ప్రభుత్వం స్థానికంగా ఉందనుకోండి, ఎన్ఆర్ఎన్ని నా దగ్గర జరిగినాయి అనుకోండి, మా ఊళ్ళోనో మా మున్సిపాలిటీలో నా కళ్ళెదురుగా, అప్పుడు జోసెఫ్ అనుకుంటే నాకు ఏమవుతుంది, ఏం మంచి జరుగుతుంది? ఒక దరిద్రుని అనుకుంటే నాకు నష్టం ఏంటి నాకు అర్థమవుతుంది. అప్పుడు దరిద్రుడు డబ్బు ఇచ్చిన నేను పట్టించుకోను, జోసెఫ్ నుంచి డబ్బులు ఆశించను. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మేమంతా నెలలో మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాము, మరి ఇంట్లోకి రెగ్యులర్ కరెంట్ వస్తుంది లేదా, కరెంట్ డబ్బులు కడతాం మేము, కానీ కరెంటు మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, లిఫ్ట్ పనిచేస్తుందా లేదా, కారులు పార్కింగ్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ నాకు అవసరం. ఇవి జరగలేదు అనుకోండి, అరే నెల డబ్బులు కడుతున్నాం కదా, ఈ జోసెఫ్ అనుకున్నాం కదా, ఇవి ఎందుకు జరగట్లేదు, గట్టిగా నిలబడతాం. ఎందుకంటే ఓటు ఎందుకు వేసాను, నెలలో డబ్బులు ఎందుకు కడుతున్నా నాకు తెలుసు. మన ఎన్నికల వ్యవస్థ, మన రాజకీయంలో ఓటు ఎందుకు వేసామో అర్థం కాకుండా తయారు చేశాము, ఈ పన్నులు కట్టేదానిలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా తయారు చేశాం. కాబట్టి అధికారాన్ని కనుక వికేంద్రీకరిస్తే, జనానికి ఎంత చెరుగ్గా కావాలంటే అంతకు తీసుకొచ్చి జవాబుదారీగా పెట్టినట్టయితే, అప్పుడు ఓటుకి డబ్బులు ఎవరు ఆశించరు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎవరు కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పి గారు ఓటండి అనరు, అలా అంటే చెప్పు తీసుకొడతారు. కాబట్టి ఆ ఓటర్కి అవగాహన లేకుండా చేశాం. అధికార వికేంద్రీకరణ, ఎన్నికల వ్యవస్థను మార్చడం, ఈ రెండు కూడా దేశానికి చాలా అవసరం సార్. సార్ అదేవిధంగా పార్టీలు ఇప్పుడు సంక్షేమ పథకాలు నమ్ముకుంటున్నాయి సార్. గతంలో ఏపీలో ఒక పార్టీ కేవలం సంక్షేమ పథకాన్ని నమ్ముకొనే మేము నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ఎన్నికలకు ముందు మంచి చాలా హామీలు ఇచ్చినారు. సో ఇవన్నీ అమలు అవుతాయి సార్, సాధ్యమంటారా? మొట్టమొదటి సంక్షోభంలో ఉన్నాం, మొట్టమొదటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం సార్. గతంలో ఇప్పుడు వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఏంటంటే సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేసింది, కానీ సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదన్న రీతి తీసుకొచ్చింది. ఇంకెవరైనా అభివృద్ధిని గురించి మాట్లాడితే వాళ్ళు పెత్తందారులు, అభివృద్ధి మీకెందుకు, పెత్తందారులకు కావాలి కానీ, మేము ప్రజల కోసం ఉన్నాం, మీకు సంక్షేమం చాలు అంటే మీరు ఎల్లకాలం బేదలుగా ఉండండి. మేము దాన కన్నులం, ఎవడు బాబు గడుసం మీది, ప్రజల డబ్బు మేము దానం ఇస్తున్నాం, మీరు పుచ్చుకుని మాకు కృతజ్ఞులుగా ఉండండి, మాకు రుణపడి ఉండండి, మా కోటేసి బాంచని కాలు మొక్తానండి, అది ఆ ధోరణి. దాన్ని చూసి భయపడి మీరు ఇప్పుడు ఏం చేసినట్టున్నారంటే, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, కానీ అయినా ఓట్లు పడమని చెప్పి మరింత సంక్షేమాన్ని ఇస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా మనం కొంత సమతూకాన్ని పాటించాలి. కర్ణాటక మనకంటే చాలా బలమైన రాష్ట్రం ఆర్థికంగా, ఆర్థికంగా సంపద ఎక్కువ ఉంది, తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది, మరి అప్పుల శాతం తక్కువ, అయినా కూడా అక్కడ సంక్షేమాన్ని కొంచెం విరివిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఏమైంది, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నడవడం కష్టంగా ఉంది, మనకంటే చాలా బలమైన రాష్ట్రం. అయినా కూడా మన ఎన్నికల్లో ఏమైంది, లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీకి వేశారు, లోక్సభ ఎన్నికలకు వచ్చారు, డామా ఆడిపోయారు. కాబట్టి మీరు అదే పనిగా సంక్షేమాన్ని ఇచ్చినా కూడా దీర్ఘకాలంగా ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టకపోతే కొద్ది కాలం పాటే మీకు రాజకీయంగా పరపతి ఉండేది. అంచేత ఈవేళ వస్తున్న ప్రభుత్వం ఈ పథకాలు ప్రకటించారు, అదనంగా ఇస్తామని ప్రకటించారు. మూడు జాగ్రత్తలు తీసుకోవాలి నా దృష్టిలో. మొట్టమొదటిది, వీటి అమలుని ఒక్కసారి చేయడం కాకుండా ఏడాదికి ఇంతని పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా పన్నులు మనకు పెరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా పెరుగుతున్న దేశం కాబట్టి ఎంతో కొంత ధరల పెరుగుదల ద్రవ్యాలు మనం ఉంటుంది కాబట్టి ఆదాయాలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి 12-13% పెరుగుతాయి. కాబట్టి ఇవాళ 100 రూపాయలతో ఇవ్వడం కష్టం, 113 రూపాయలతో ఇంకొంచెం వెసులుబాటు వస్తుంది, 2 ఏళ్ళకి 126 రూపాయలు 130 రూపాయలతో ఇంకొంచెం వెసులుబాటు వస్తుంది. అప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయకుండా కొంచెం జాగ్రత్త చేసుకోవచ్చు. రెండోది, గతంలో చేసిన పథకాలే ఇంకొక 1000 రూపాయలు మీరు ఎక్కువిస్తే ఉపయోగం ఏంటి? ఈ పథకాల వల్ల ప్రజలకి దీర్ఘకాలంలో మేలు జరిగేట్టుగా పునర్వ్యవస్థీకరించండి. అమ్మ ఒడి ఉంది, 15,000 ఇస్తున్నారు, ఎందుకు అప్పటంగా ఇస్తున్నారు ఓటేయండి అని చెప్పని, కానీ పిల్లల చదువు మాత్రం ఎలా ఉందో పట్టించుకోవట్లేదు. రైట్ సార్. ఇప్పుడు పేదరికం నుంచి ఎప్పుడు బయటపడతారు? పేద పిల్లలకి డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా తెలివితేటలు ఉన్నాయి. పేద పిల్లలకి డబ్బు ఉన్న వాళ్ళకంటే కసి ఎక్కువ ఉన్నది, పెరగాలి అని చెప్పాను. డబ్బున్నవాడికి మా నాన్న దగ్గర డబ్బు ఉందిలే, నేను ఏం చేసిన పిల్లలకి జలసాగుంటాను అనుకుంటాడు. ఒక పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబం అయితే నేను కష్టపడాలా, నేను ఎదగాల, మిగతా వాళ్ళతో పోటీ పడాలా, సంపాదించాలా, గొప్ప పేరు తెచ్చుకోవాలని నాకు కీర్తి ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే టీచర్ల పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి కసి, ఎదగాలన్న తపన కోటీశ్వరుల పిల్లలకు ఉండదు. ఒకరిద్దరు ఉండొచ్చు కానీ మొత్తం మీద చూస్తే. కాబట్టి
మరి ఆ పేద పిల్లలకి ఎదిగే అవకాశం రాకపోయినట్టయితే మీకు బేదరికం ఎల్లకాలం కొనసాగుతుంది. కాబట్టి డబ్బులు పందారం చేయడం కాకుండా అమ్మఒడి పేరుతో ఈ డబ్బుల్ని పిల్లల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, మేధస్సు వికసించడం కోసం అది చాలా పద్ధతులు ఉన్నాయి. పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చడం, రెమిడియేషన్ అంటారు. ఎక్కడన్నా కనుక ఆ విషయం కొన్ని అర్థం కాకపోతే అర్థమై చేయడం, వాళ్ళు బోల్డ్ టెక్నాలజీ ఉంది, అలా మళ్ళించారనుకోండి ఈ డబ్బు వల్ల ఫలితం వస్తుంది, అలా రీపర్పసింగ్ చేయాలి. మూడోది, ఆంధ్రప్రదేశ్లో మీరు రేషన్ కార్డును తీసుకున్నట్టు ఉదాహరణకి, జనాభా కంటే కార్డులు ఎక్కువ ఉన్నాయి, ఉన్న కుటుంబాల కంటే కార్డులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, అందరికీ విచ్చలవిడిగా పనిచేస్తున్నాం. బీదలకి అందేట్టు చేసామనుకోండి, మిగతా డబ్బు అభివృద్ధికి కేటాయించామనుకోండి, కొంచెం ఆర్థికంగానూ కొంచెం వెసులుబాటు ఉంటుంది, మరి అభివృద్ధి బాగుపడుతుంది. కాబట్టి ఈ రకంగా జాగ్రత్తగా వ్యూహం వేసి అటు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరాలి, కానీ దీర్ఘకాలికంగా రాష్ట్రం బాగుపడాలి, ఆర్థికంగా దెబ్బతినకూడదు. ఆ రకంగా చేయాలి. ఒక కసరత్తు చేస్తున్నాం, ప్రభుత్వం ముందు పెడతాము. వారు కనుక ఆలోచించి బాగుందనుకుంటే ఖచ్చితంగా మనందరం కలిసి వచ్చి చేయాలి. ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వాంతో ప్రతిపక్షాంతో మాత్రమే కాదు రాష్ట్రం మనందరిది. అవును సార్. అంచేత బాధ్యత మనందరం తీసుకోవాలి, భారం మనంతా వహించాలి. ఏమన్నా ప్రజల్లో కనుక మంచి పేరు, మంచి చేసినా చెడు పేరు వచ్చిందనుకోండి మనం పూనుకోవాలి. అప్పుడు మన రాజకీయంలో అట్లా లేదు. మన రాజకీయంలో మీ తిట్లు మీరు తినని అంటాం కాదు. ఒక ప్రభుత్వం ఒక పార్టీ మంచి పని చేస్తే దానివల్ల కొన్ని సందర్భాల్లో మంచి పనులకు కూడా ప్రజల్లో అంత సంతృప్తి ఉండదు. తాత్కాలికంగా ఏదో కావాలని కోరుతున్నప్పుడు దీర్ఘకాలం మంచి కోసం చేస్తే ప్రజలు అంతగా ఆదరించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం నచ్చెప్పాలి. ఓట్లు కోరని వాళ్ళం, సమాజం మంచిలో మంచి కోరేవాళ్ళం, ప్రజలు నచ్చెప్పాలి. పిల్లల చదువు చాలా ముఖ్యమయ్యా, నీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యమయ్యా, నీకు ఆదాయం పెరగడం ముఖ్యమయ్యా, ఈవేళ వచ్చి 100 రూపాయలు అంటే చెప్పగలగాలి. కాబట్టి పౌర సమాజము, పత్రికలు, ప్రభుత్వం కలిసి ప్రజల్లో ఆలోచన పెంచాలి. సార్, ఎన్నికల ముందు నుంచే, దాదాపు ఎన్నికలు స్టార్ట్ అవుతాయంటే ఒక 6 నెలల ముందు నుంచే ఒక ప్రచారం బాగా ఉంది సార్. మూడోసారి కనుక మోడీ ప్రధాని అయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక ప్రచారం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సభలో చెప్పాయి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, ఇక రకరకాలుగా చెప్పారు. నిజంగా ఒక ప్రధానికి అంత ఉంటుందా సార్, అధికారం ఉంటుందా సార్? అసాధ్యం. మొట్టమొదట సాంకేతికంగా రాజ్యాంగాన్ని మార్చాలి ఇలాంటి విషయాలంటే 3/2 వంతుల మెజారిటీ 2 సభల్లోనూ ఉండాలి. కొన్ని రాజ్యాంగ సభలకి రాష్ట్రాల్లో సగం పైగా ఎక్కువ ఒప్పుకోవాలి. ఓకే. 2, ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో అసలు ప్రతి పార్టీలో అంతర్గతంగానే వ్యతిరేకత వస్తుంది, ఇది సాధ్యమే పని కాదు. కానీ మనకేమిటంటే, మీరు అధికారంలో అంటే మీరంతా నియంతృత్వంతో ఉన్నారు, మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, దేశాన్ని అలకల్లోని చేస్తారు, అలాగే నేను అధికారంలోకి వస్తే అవుతుంది మీరు కూడా మాట చెప్తారు. ఒకళ్ళమే ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకుని అతిశయోక్తిని చెప్పేస్తున్నాం. మరి కొంతమంది అసలు ఎన్నికలు జరగవు, ఇది చివరి ఎన్నికలు, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది, నియంతృత్వం వచ్చేస్తుంది, ఈ మిమ్మల్ని సంతా మాట్లాడుకున్నాం దాకా ఈ మిమ్మల్ని అన్నీ చేస్తున్నారు, దానిలో ఏదో హ్యాకింగ్ చేశారు, దానిలో ఏదో దొంగ ప్రోగ్రాం పిలిచు, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మనలో భయాన్ని రేకెత్తించాయి. మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, నేను ఎప్పుడు చెప్తున్నాను. కానీ ఎన్నికల నిర్వహణలో కానీ, స్థూలంగా రాజ్యాంగాన్ని కాపాడడంలో కానీ లోపాలు లేవు. ఉన్న లోపాలను సవరించుకోవాలి, ఆ లోపాలను నేను లెగెత్తి చాటినందుకు ఇంకెవరో చాటలా. కానీ వ్యవస్థ అంతా కొప్పుకోలే పరిస్థితిలో ఉంది అన్నది వాస్తవం కాదు మొట్టమొదటి. 2, రాజకీయంగా ఆలోచించినా కూడా ఏ పార్టీకైనా కూడా బీదరికం ఇంత ఉన్న దేశంలో, కులం పేరుతో నలిగిపోయినటువంటి వాళ్ళు అత్యధికులు ఉన్న దేశంలో ఏ పార్టీ తనకు మెడక తాను గురి వేసుకోదు. ఒకప్పుడు బీజేపీని అగ్ర కులాల పార్టీగా అనుకునేవారు, కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు ఆర్ఎస్ఎస్ కానీ ఇంకోటి కానీ. ఇవాళ బీజేపీ ప్రధానమంత్రి ఎవరు? బలహీన వర్గాల మనిషి. ఆయన ఎవరిని తీసుకొచ్చి పెట్టారా? కాదు, మంచి వచ్చాడు స్వయంగా, తాను అనుభవంతో ప్రజల మద్దతు పొంది ముందు రాష్ట్రంలో తర్వాత దేశంలో ప్రజలు అపారమైన ఆదరణ పొంది ఎదిగినవాడు. మరి వీళ్ళంతా ఎందుకు అంగీకరిస్తారు? వేద వర్గాలకు వ్యతిరేకంగా వెళితే ఒక పార్టీని సిద్ధాంతరీత్యా అంగీకరించరు, పోనీ సిద్ధాంతం పక్కన పెట్టినా కూడా రాజకీయ మనుగడ కోసం అంగీకరించరు. మనం అది నమ్మాలి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని మనం నమ్మాలి. 3, మన సమాజాన్ని గురించి కూడా మనకు చాలా అవగాహన ఉండాలి, నమ్మకం ఉండాలి. మన సమాజంలో చాలా లోపాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉన్నది, మనలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలుసు, ఈ కులం ఆ కులాన్ని, లేకపోతే ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని, ఈ మతం ఆ మతాన్ని కొంచెం తక్కువగా చూస్తుంది, కొంచెం లూజ్గా మాట్లాడడము, పెద్ద ఆలోచన లేకపోవటం. కానీ ఎప్పుడు పరిమితి లోపలే ఉంటాం మనం. ఉదాహరణకు తెలుగు వాళ్ళు తమిళుల్ని అరవాళ్ళు అంటారు. అరవ అంటే ఏంటి? రణగొణ ధ్వని అని అర్థం.
బహుశా తమిళంలో మన గురించి అలాంటిది మా పదం వాడతారని తెలియదు. మన ఉత్తరాది వాళ్ళ గురించి చేద్దాం అనుకుంటాం. అలాగే హిందువులు ముస్లిమ్స్ నుండి తురక వాళ్ళు అంటారు. టర్క్ అనే పదం నుంచి వచ్చింది. ఆ పదంలో ఏమి బూతు లేకపోయినా కూడా టర్క్ అనేది కొంచెం తిట్టుమాటలాగా వాడతాం మనం. అలాగే హిందువులు బహుశా క్రైస్తవులు కిరస్తాని అంటారు, అది కొంచెం తక్కువగా. క్రైస్తవులను ముస్లింలు హిందువుల్ని విగ్రహారాధన చేసేవాళ్ళు కాఫీర్లు అంటారు. రకరకాలుగా అనుకోవచ్చు, కానీ ఇలా ఎన్ని అనుకున్నా కూడా భాషను గురించి, ప్రాంతాన్ని గురించి, మతాన్ని గురించి ఒక పరిమితి దాటి మనం వెళ్ళాం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మనం సహజీవనం చేశాం కాబట్టి సహజంగానే ప్రాగ్మాటిజం అంటాం. దీనిలో పెద్ద సిద్ధాంతం అక్కర్లా, నైతిక విలువలు కూడా అక్కర్లా, కలిసి బతకటం అలవాటైంది మనకి. కాబట్టి మనసులో కొన్ని మూర్ఖపు ఆలోచనలు ఉన్నా కూడా ఆ మూర్ఖత్వాన్ని ఆ పరిధిలోపలే ఉంచుతాం మనం. ఉదాహరణకు మన ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏమైంది, కొంచెం అతిగా మతాన్ని చూపించారన్న భావం కలిగింది. వెంటనే హిందువులు ఎదురు తిరిగారు. మన మోదీ గారికి సీట్లు తగ్గడానికి కారణం ముస్లింల వల్ల కాదు, హిందువుల వల్ల. ఫైజాబాద్లో ఎక్కడ రామ మందిరాన్ని పెట్టారో అక్కడ ఆ పార్టీ నగ్గలేదు, సీతాపూర్లో నగ్గలేదు, బారాబంకిలో నగ్గలేదు. అంటే ఏమిటి, భారతీయ సమాజం ఒక మాట చెప్తుంది, ఏమయ్యా ఒక పరిధిలోపల కాస్త చమత్కారంగా వాళ్ళని మేము ఒప్పుకుంటాం, కానీ గీత దాటితే ఒప్పుకోం సుమాని ఇది మొట్టమొదటిసారి కాదు. మళ్ళీ 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 ఈ దేశం హెచ్చరించింది. భారతీయ సమాజానికి అపారమైన అంతర్గత శక్తి ఉన్నది కాబట్టి ఇన్ని కులాలని, ఇన్ని మతాలని, ఇన్ని ప్రాంతాలని, ఇన్ని భాషలు నిమర్చుకోగలుగుతున్నాం. తప్పులు లేవన్నాను అంటలా. మన సమాజంలో విషయం తెలియక అపోహలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఆ పరిమితుల లోపలే ఉంటాయి. ఫోన్లో ఎవరు బతుకోవాలది, ఎవరి నమ్మకాల వాళ్ళ, ఇది ఈ దేశానికి పూర్తిగా, ఇది దేశం సంస్కారం, అది మర్చిపోతున్నాం. కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి, పొరపాటును సరిదిద్దాం. అంతేగాని నాకు ఇష్టం లేక మీరు వస్తే నియంతృత్వం వచ్చేస్తుంది, మీకు నేను ఇష్టం లేదు కాబట్టి నేను వస్తే నియంతృత్వం వచ్చేస్తుంది, ఇవన్నీ కొంచెం అతిశయోక్తులు. అనవసరంగా భయాందోళనలు రెచ్చగొట్టడం, అసలు విషయాల నుంచి దృష్టిని మరల్చడం. సార్, అందరి మద్దతు ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే ఏ అంశాలు మార్చవచ్చు సార్? అంటే అధికారం ఎంతవరకు ఉంటుంది? నన్ను అడిగితే సార్, ఒకే ఒక్క విషయం రాజ్యాంగంలో నిజమైన మార్పు కావాల్సింది సార్, మూడో వంచ ప్రభుత్వాలు. దానికోసం 7700 పదాలతో పెద్ద సవరణ చేసాం, 73-74 అని చెప్పని. కానీ మంచి ఉద్దేశంతో చేసినా కూడా ముందు చూపు లేకుండా, లోతు లేకుండా చాలా పొరపాటుగా చేశాం. దాంతో చాలా గజిబిజిగా నిర్మాణం, రాష్ట్రాలకు ఏమాత్రం వెసులుబాటు లేకుండా రాజ్యాంగంలోనే మీ పంచాయతీ ఎట్లా ఉండాలో నిర్ణయం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా ఉండదు. ప్రపంచంలో ఏ పంచాయతీలు మున్సిపాలిటీ అట్లా ఉండాలో రాష్ట్రం నిర్ణయిస్తుంది, కానీ అధికారాలు లేకుండా చేశారు. అంటే నిర్మాణమే పూర్తిగా బందీలో పెట్టేశారు, రాష్ట్రానికి వెసులుబాటు లేకుండా. అధికారం మాత్రం ఇవ్వాలి, కరెక్ట్గా రివర్స్ కావాలి. అధికారాలు బాధ్యతలు ఇవ్వాలి, ఎలా నిర్మాణం చేయాలో రాష్ట్రానికి వదిలేయాలి. ఓకే, ఇది ఒక్కటే మౌలికమైన సంస్కారం నాకు కావాల్సిన రాజ్యం. ఇది కొత్తగా వచ్చిన సవరణ, అంబేద్కర్ అలా పెట్టలా. 73-74 సవరణ పెడితే 90ల దశకంలో 93-94లో పెట్టాం అనేది. మనం చేసిన తప్పుని సవరించుకోవాలి. ఇది ఒక్కటే పెద్దది, మిగతావి సాంకేతికమైన చిన్న చిన్న తప్ప ఏం లేవు. ఇంకొక మార్పు దేశంలో అందరూ కోరుకుంటే, ఏకాభిప్రాయం ఉంటే ఇంకొక మార్పు రాష్ట్రాలలో. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, రాష్ట్రాలలో ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకునే ఏర్పాటు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం. నేను ఒక్కసారి నిజాయితీగా అడుగుతున్నాను, ఎమ్మెల్యే పేరు చూసి ఎంతమంది ఓటేస్తున్నారు? ఆ పార్టీ బొమ్మ చూసి అనుకున్న నాయకుడు నాయకులను చూసి మీరు గుద్దేయడం తప్ప ఎమ్మెల్యే పేరు చూసి ఓటేసి దాదాపు తక్కువ. 100% అంటే మనం ఓటేస్తుంది పార్టీకి, నాయకుడికి, కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికవుతుంది ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాడు. కాబట్టి ఏమవుతుంది, రోజు ఎమ్మెల్యే గారిని ఒప్పించడమే ప్రభుత్వాల కర్తవ్యం. ఎక్కడ ఎమ్మెల్యేలకు అసంతృప్తి వస్తుందో, ఎమ్మెల్యేలు ఏమంటారు, మాతో 30-40 కోట్లు ఖర్చు పెట్టించారు, మరి మా మాట నగ్గకపోతే ఎట్లాగా, మాకు డబ్బులు సమకూర్చకపోతే ఎట్లాగా. కాబట్టి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులు, భూములు, గనులు అంతా అక్కడ మనందరికీ తెలుసు. ఈ గొడవ లేకుండా ఉండాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ప్రజలు అనుకున్నారనుకోండి. ఇప్పుడు మనంది అందరికీ తెలుసు, ఈ కూటమి ఎన్నికైతే చంద్రబాబు నాయుడు గారు, ఉన్న ప్రభుత్వం ఎన్నికైతే జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా ఇద్దరి మధ్య పోటీ పెట్టండి, ప్రజలు అనుకుంటారు. శాసనసభ వేరే, శాసనసభ ప్రభుత్వాన్ని శాసించదు, ప్రభుత్వం శాసనసభను రద్దు చేయలేదు, శాసనసభ చట్టాలు చేస్తుంది, ఇక వేరే పెత్తనం ఉండదు.
ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మంచి పరిపాలన సాధ్యమవుతుంది. రోజువారీగా రాజీ పడక్కర్లేదు, సమర్థుల్ని మంత్రులుగా పెట్టచ్చు. ఇప్పుడు ఈవేళ మన పంచాయతీ మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తే ఎమ్మెల్యేలకు వ్యతిరేకం, మరి మాకు పోటీ వస్తారని చెప్పాను. రేపు పొద్దున ఆ గొడవ ఉండదు. కాబట్టి ఈ కారణాలుగా నా దృష్టిలో రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక మంచిది, కానీ అది దానికి రాజ్యాంగ సవరణ కావాలి. అది కనుక అన్ని పార్టీలు ఒప్పుకుంటే అదొకటి చేయొచ్చు. అంతకుమించి అసలు రాజ్యాంగంలో పెద్ద మార్పులు ఏమీ అక్కర్లేదు ఈ దేశంలో. చివరికి దామాష పద్ధతి కూడా రాజ్యాంగ పరిధిలోపలు చేసేయచ్చు చట్టం ద్వారా, అందరూ ఒప్పుకుంటే. అంచేత రాజ్యాంగంలో మౌలికంగా చిన్న చిన్న సాంకేతిక అంశాలు ఉంటాయి. అది చాలాసార్లు 106 సార్లు మార్చుకున్నాం, ఇంకో 2 సార్లు మార్చుకుందాం, అవసరం అయితే పెద్ద గొడవ లేదు దానికి. సార్ ఏ సందర్భంలో మార్పు జరిగింది సార్ రాజ్యాంగం సవరణం అంటే? ఇప్పుడు మన రాజ్యాంగంలో 395 అధికరణాలు రాశారు, చాలా ఎక్కువగా డీటెయిల్స్ రాశాం. అన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని దానికి అన్వయించడం కష్టమవుతుంది. ఉదాహరణకి రిజర్వేషన్ల విషయంలోనే దాదాపుగా 28% రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ మీద జరిగింది. రిజర్వేషన్లు వర్తింపు చేయడానికి ఉదాహరణకి 10 ఏళ్ళకి ఒకసారి ఆగిపోతాయి, ప్రతి 10 ఏళ్ళకి విస్తరిస్తూ ఉన్నాం. ప్రతిదానికి ఒక సవరణ కావాలి. తర్వాత మళ్ళీ రాజకీయ రిజర్వేషన్లు మళ్ళీ ప్రతిదానికి ఒక సవరణ కావాలి. తర్వాత సుప్రీంకోర్టు మరొకరు తీర్పులు ఇచ్చిన సందర్భంలో తీర్పును మళ్ళీ పూర్వపక్షం చేయడం కోసం చెప్పని ప్రమోషన్లో ఉండాలా వద్దా, మరో 4 రకరకాలు ఉన్నాయి సార్ సాంకేతిక అంశాలు. 28 రిజర్వేషన్ గురించే ఉన్నాయి. అలాగే మిగతా అంశాలు చాలా చిన్న చిన్నవి, పెద్ద రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే కాదు, సాంకేతికమైన అంశాలు ఉన్నాయి. అంచేత అలాంటి మార్పులు చేయడానికి రాజ్యాంగం ఏర్పాటు చేసింది. రాజ్యాంగ సవరణలో కూడా కొన్ని కేవలం మామూలు చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఉదాహరణకి మనకి శాసన మండలి ఉన్నది రాష్ట్రాల్లో, శాసన మండలి ఎట్లా నిర్మాణం చేయాలన్నది రాజ్యాంగంలో రాశారు. రాసేమన్నారు, పార్లమెంటు కనుక చట్టం ద్వారా వేరే రకంగా సంకల్పించేటంత వరకు ఇలా ఉంటుంది అన్నారు. కాబట్టి మామూలు చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ చేసేయచ్చు శాసన మండలి. ఉదాహరణ నేను చెప్పి చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, శాసన మండలికి ఎందుకయ్యా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, టీచర్ల కాన్స్టిట్యుయెన్సీలు ఏంటి, ప్రజాస్వామ్యాలు అదేం పద్ధతి, డైరెక్ట్గా పంచాయతీలు మున్సిపాలిటీ అనుకోమనండి. అలా చేయాలంటే 5 నిమిషాల పని. రాజ్యాంగాన్ని కేవలం చట్టం ద్వారా మార్చదు, అలాగే రాజ్యాంగంలో మార్పు రకరకాల మార్గాలు కల్పించాలి. అవి ఉపయోగించుకుని మనం అవసరం ఇప్పుడు చేస్తున్నాం. ఈ మధ్య మహిళలకి 106 రోజుల రాజ్యాంగ సవరణ, మహిళల రిజర్వేషన్ కల్పించాం మనం మొట్టమొదటిసారిగా. కాబట్టి రాజ్యాంగం అవసరమైతే మనం మార్చుకోవచ్చు అభిప్రాయం ఉన్నట్టయితే. అంతే తప్ప రాజ్యాంగం వల్ల మనకి ఎక్కడ అడ్డుపడేది ఈ 2 తప్ప నేను చెప్పేది.